కిషోర్ బియానీ నేతృత్వంలో ఫ్యూచర్ గ్రూప్తో కుదిరిన విలీన ఒప్పందాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ రద్దు చేసుకుంది ఇరవై నాలుగు వేల ఏడు వందల పదమూడు కోట్ల రూపాయలు విలువ చేసే ఈ ఒప్పందాన్ని ఫ్యూచర్ గ్రూప్కు రుణాలు ఇచ్చిన బ్యాంకర్లు ఇతర రుణదాతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలుస్తుంది ఇదిలా ఉండగా ఫ్యూచర్ గ్రూప్కు తెలిసిన రీటైల్ హోల్సేల్ లాజిస్టిక్ వేర్హౌసింగ్ వ్యాపారాలను కొనుగోలు చేసేందుకు రిలయన్స్ ఆగస్టు రెండు వేల ఇరవైలో ఒప్పందం కుదుర్చుకుంది దీని విలువ ఇరవై నాలుగు వేల ఏడు వందల పదమూడు కోట్లుగా లెక్కగట్టింది ఫ్యూచర్ రిటైల్తో పాటు ఫ్యూచర్ గ్రూప్కు చెందిన పలు లిస్టెడ్ కంపెనీలు తమ వాటాదారులు రుణదాతల సమావేశాలను ఇటీవలే పూర్తి చేశాయని రిలయన్స్ తాజా రెగ్యులేటరీస్ ఫైలింగ్ పేర్కొంది అయితే రిలయన్స్ రీటైల్ ఫెంచర్ తమ ఆస్తులను విక్రయించేందుకు వారు అనుమతించలేదని ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ తమకు తెలియజేసిందని తెలిపింది ఫ్యూచర్ రీటైల్ వాటాదారులంతా ఓటింగ్ రూపంలో తమ అభిప్రాయం వెల్లడించినట్లు పేర్కొంది ఫ్యూచర్ రిటైల్ ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ ఫ్యూచర్ సప్లై చైన్ సొల్యూషన్స్ ఫ్యూచర్ లైఫ్ స్టైల్ ఫ్యాషన్స్ ఇందులో ఉన్నాయి ఈ నేపథ్యంలో ఒప్పందాన్ని అమలు చేయడం కుదరదని రిలయన్స్ స్పష్టం చేసింది కాగా ఈ ఒప్పందంపై ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ప్రారంభం నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తుంది తమ కంపెనీతో గతంలో కుదిరిన ఒప్పందాన్ని ఫ్యూచర్ గ్రూప్ ఉల్లంఘించిందని అమెజాన్ ఆరోపించింది ఒప్పందం వెల్ చెల్లుబాటు కాదంటూ సింగపూర్ ఆర్బిట్రేషన్ సెంటర్ను ఆశ్రయించింది ఈ నేపథ్యంలో ఫ్యూచర్ గ్రూప్ అమెజాన్లు భారత్లోని పలు న్యాయస్థానాలను కూడా ఆశ్రయించాయి ఓ దశలో అమెజాన్ ఫ్యూచర్ గ్రూప్ మధ్య కుదిరిన ఢీల్ను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా రద్దు చేసింది ఇలా సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ వివాదం ఎక్కడా పరిష్కారం కాకపోవడంతో సుప్రీంకోర్టు సూచన మేరకు తిరిగి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్లోనే తేల్చుకునేందుకు ఇటీవల ఇరు వర్గాలు అంగీకరించాయి ఇంతలోనే ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు రిలయన్స్ ప్రకటించింది ఇక కిషోర్ బియానీ పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు ఇక ముఖేష్ అంబానీ చెందిన రిలయన్స్ రీటైల్ ఫ్యూచర్ గ్రూప్ టేక్ ఓవర్ చేసి ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్కు పోటీ ఇవ్వాలనుకుంది కా బియానీతో ఒప్పందం కుదుర్చుకుని సుమారు రెండేళ్ల గడుస్తున్న కేసు కొలిక్కి రాకపోవడంతో ముఖేష్ మనసు మార్చుకొని డీల్ రద్దు చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు ఇక కిషోర్ బియాని విషయానికి వస్తే బ్యాంకర్ల నుంచి తీసుకుని రుణాలు చెల్లించడంతో ఇప్పటికే పలుమార్లు డిఫాల్ట్ అయ్యారు బ్యాంకులు కూడా కోర్టుకు బియానీ నుంచి తమ బకాయిలను రాబట్టుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేశాయి